వీకెండ్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వినూస్ కి స్వాగతం. నేను మీ శైలజ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిపై కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం. క్లీన్ ఒంగోలును గ్రీన్ ఒంగోలుగా చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు వెల్లడి. వేసవిలో త్రాగునీటికి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశం. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిపై కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తో పాటు జాయింట్ కలెక్టర్లు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు, ఇసుక కార్పొరేషన్లో అభివృద్ధి పనులు, నగరంలో ఎప్పటి నుండో రైల్వే స్థలాలలో గృహాలు నిర్మించుకొని నివసిస్తున్న ప్రజల సమస్యలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. గృహ అవసరాల కోసం తీసుకువెళ్తున్న ఇసుకను కూడా వదలకుండా కేసులు నమోదు చేస్తున్నారని సెబ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో యథేచ్ఛగా లిక్కర్ వ్యాపారం జరుగుతుంటే సెబ్ అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అభివృద్ధికి నిధులు తీసుకువచ్చే బాధ్యత నేను చూసుకుంటానని, అధికారులు కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రైల్వే స్థలాలు సంబంధించి స్థానిక ప్రజలు రైల్వే అధికారులతో పాటు జాయింట్ కలెక్టర్ కూడా కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు. ఇక నుండి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మురళి, కృష్ణవేణి, నగర మేయర్ గంగాడ సుజాతతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన జిల్లాలో ఒకటే మున్సిపల్ కార్పొరేషన్, ఒకటే సో కార్పొరేషన్, అలాగే ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు రూరల్, అలాగే కొత్తపట్నం రెండు మండలాలు ఉన్నాయి. ఒంగోలు కార్పొరేషన్, ఒంగోలు రూరల్, మున్సిపల్ కార్పొరేషన్, అలాగే కొత్తపట్నం మండలం, ఈ మూడు యూనిట్స్ ఇందులో చాలా అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రంలో అన్ని గ్రామాలలో సెక్రటేరియట్ స్థాయిలో అమలు వస్తుంది. కానీ డెవలప్మెంటల్ వర్క్స్ కూడా ఈ మూడు యూనిట్స్లో ఒంగోలు కార్పొరేషన్, ఒంగోలు రూరల్, అదేవిధంగా కొత్తపట్నం మండలంలో ఇప్పుడు నిర్వహణ జరుగుతూ ఉంది, కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కొద్ది తగ్గించేదానికి డెవలప్మెంట్ చేద్దాం. ఎంత ఎంత తగ్గితే తగ్గినట్టు అప్పుడు దాన్ని ఫిక్స్ చేసి క్లోజ్ చేయండి. ఎందుకంటే ఇది జీవితకాలంలో పిల్లలకు కూడా అది రాదు. అదే అలాగే సార్, క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా క్లీన్ ఒంగోలుగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. అందులో భాగంగా కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో 47 తడి పొడి చెత్త ఆటోలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్లీన్ ఒంగోలును గ్రీన్ ఒంగోలుగా చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి పనులు కూడా వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఏమి చేశారో అందరికీ తెలుసని, మా మీద విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. శాశ్వత అభివృద్ధి చేసి చూపించామని, వారు మాత్రం రోడ్లపై రోడ్లు వేసి కాంట్రాక్టర్లకు మేలు చేశారని తెలిపారు. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్లు వేమూరి బుజ్జి, వేలనాటి మాధవరావు, కమిషనర్ కె భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు నియోజకవర్గం సంబంధించి అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా శాండ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారని వేటి వల్ల దాని మీద కూడా రివ్యూ చేశాం. శాండ్ ప్రాబ్లం యాక్ట్ చేసేదానికి సహాయతకు కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే కొత్తపట్నం సంబంధించి బ్రిడ్జ్ నోటి పెండింగ్ ఉంది, అది కూడా 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే అది పూర్తి చేయడం జరుగుతుంది. ఒంగోలు మున్సిపాలిటీ సంబంధించి గతంలో అమృత్ పథకంలో 123 కోట్లతోటి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. అది కేవలం స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు ఫండ్స్ మాత్రమే రిలీజ్ అయినాయి. మరి దాంట్లో 70 కోట్ల దాకా మున్సిపల్ కార్పొరేషనే బరాయించాలని చెప్పి ఆ రోజు ఒప్పందం జరగడం జరిగింది. కానీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 1 రూపాయి కూడా ఇవ్వని పరిస్థితిలో వారు ఇవ్వకుండా పోయారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దానికి 70 కోట్లు కూడా లోన్ కూడా మనం ఈ టైంలో మనం ఇప్పించడం జరిగింది. కాంట్రాక్టర్ కూడా 40 కోట్లు ఆల్రెడీ పే చేయడం కూడా జరిగింది. ఇంకా వర్క్ మిగిలి ఉంది, అది వర్క్ కూడా పూర్తి అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. త్వరలోనే అది డిసెంబర్ కల్లా టోటల్గా ఆ వర్క్ పూర్తవుతుందని చెప్పి కాంట్రాక్టరు ఈరోజు ఒప్పందం చేయడం జరిగింది. ఖచ్చితంగా డిసెంబర్ కల్లా అది వర్క్ పూర్తవుతుంది. అలాగే ముఖ్యమంత్రి గారు ఒంగోలు వచ్చినప్పుడు ఈ వాటరు డ్రింకింగ్ వాటర్కు సంబంధించి అన్ని పైప్ లైన్లు కానీ అన్నీ కూడా చాలా గతంలో ఎప్పుడో ఉన్నటువంటి పైప్ లైన్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. దానికి మొత్తం కూడా వాటరు సప్లై కోసం మరి ఎక్కడో ఇబ్బంది లేకుండా ఉండేదానికోసం మరి డిపిఆర్ తయారు చేయడం జరిగింది. దానికి 409 కోట్ల రూపాయలు అవుతా 409 కోట్లు అవుతుందని చెప్తుంది. శాంక్షన్ చెప్పడం వెంటనే ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఆల్రెడీ ఇప్పుడు అన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే టెండర్స్ రూపం వస్తుంది. టెండర్స్లో పిలిచి మరి మా టైంలోనే మా కార్పొరేషన్ సంబంధించి అందరూ కూడా దాన్ని మంచినీళ్ళు మరి ఒంగోలు పట్టణానికి ఇబ్బంది లేకుండా చేసేదానికోసం 409 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మా టైంలో జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా కూడా ఇంకా రోడ్స్ విషయంలో కూడా ఇంకా నెక్స్ట్ 1st వీక్ నుంచి ప్రతి వార్డులో తిరగడం జరుగుతుంది. ఎక్కడైతే వార్డులో రోడ్లు ప్రాబ్లం ఉన్నాయో మరి డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయో అన్నీ కూడా రెక్టిఫై చేసుకొని అక్కడ వర్క్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అవసరమైతే ఫండ్స్ కూడా తీసుకొచ్చి మరి మా కొత్తగా ఎన్నికైన కార్పొరేట్లు అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక మంచి ఆదర్శ కార్పొరేషన్గా తీర్చేదానికి మేము శాశ్వత కృషి చేస్తాం. చెట్లు నాటేదానికి కానీ ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేసేదానికి మేము అన్నీ కూడా రూపొందించుకుంటా ఉన్నాం. పార్కులు డెవలప్ చేసేదానికోసం కూడా ఫండ్స్ కూడా కేటాయించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రోడ్స్ డ్రైన్స్ పార్క్ ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. మేము మా టైంలో ఒంగోలు డూరులో ఉల్జి చెక్ డ్యామ్ వేసాం, మరి మల్లవరం డ్యామ్ తీసుకొచ్చాం, మరి రిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చాం. శాశ్వతంగా వాళ్ళు ఏమి ఒక్క పని చేశారు చెప్పండి. రోడ్డు మీద రోడ్లు వేసింది తప్ప ఇంకేం చేశారు ఒకసారి చెప్పాల్సింది. మేము ఇవన్నీ కూడా ఈరోజు మళ్ళా రిమ్స్ హాస్పిటల్ మళ్ళీ 180 కోట్లు తీసుకొచ్చి మళ్ళీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. మరి అట్లానే అండర్ గ్రౌండ్ పవరు ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా 2 సంవత్సరంలో డెవలప్మెంట్ చేసి చూపిస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఒంగోలు అభివృద్ధి విషయంలో మా శాసకుల మా కార్పొరేట్లు అందరూ ఎంపీపీలు అందరూ సహాయాలతో నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము శాసకులు కృషి చేస్తామని కూడా తెలియజేస్తాం. ఇప్పుడు రైల్వే వాళ్ళు కలెక్టర్ని ఎస్టిమేషన్ వేసి వాళ్ళు ఇమ్మని చెప్పే అవటం జరిగింది. దానికి 136 కోట్లు ఎస్టిమేషన్ వేసి మొత్తం కూడా వాళ్ళు రైల్వేకి సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు రైల్వే వాళ్ళు అంగీకరించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళు అంత డబ్బు కట్టలేమని చెప్పి వాళ్ళు చెప్పారు. మళ్ళీ కూడా ఇంకోసారి రివ్యూ చేయాలని చెప్పి ఉద్దేశంతో రైల్వే వాళ్ళని కూడా పిలిపించి
మళ్ళీ వాళ్ళని రివ్యూ చేసి ఎంత ఎంత తగ్గిస్తే అంత నెగోషియేషన్ చేసేదానికి మాక్సిమం ట్రై చేస్తాం. ఆ నెగోషియేషన్స్లో క్లోజ్ అయిన తర్వాత మొత్తం మీద అది క్లోజ్ చేసేదానికి మేము శాశ్వత కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాము. ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా కూడా అది క్లియర్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాము. ప్రజలపై భాగం కదా, ప్రజల కోసం ప్రజలు బాగుండాలి, శుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో. అదేమన్నా 1000 రూపాయలు ఏమైనా కలెక్ట్ చేస్తున్నారా? ఎంతమ్మ కలెక్ట్ చేస్తున్నారు? స్లమ్మేరియాలో 50 రూపాయలు, రోజుకు 3 రూపాయలు కలెక్ట్ చేసేది. అదేమన్నా గవర్నమెంట్ కి ఏమన్నా ఆదాయవా? మహనీయుల విగ్రహాలు ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాలను కబ్జా చేయడం దుర్మార్గమని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం అన్నారు. ఒంగోలు మంగమురు రోడ్డు గాంధీనగర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే విగ్రహాల ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలని కోరుతూ దాసరి సుందరం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి సుందరం మాట్లాడుతూ 2010లో అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలు ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించాలని తాను మున్సిపాలిటీ దరఖాస్తు చేశానని, దీనిపై కౌన్సిల్లో 36 కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారని చెప్పారు. ఈ మేరకు తనకు అక్కడ విగ్రహాలు ఏర్పాటుకు అనుమతి మంజూరు చేశారని తెలిపారు. అయితే వెంకటకృష్ణ కమిషనర్గా ఉన్న సమయంలో విగ్రహాలు ఏర్పాటు కోసం అక్కడ ఏర్పాటు చేసిన దిమ్మలను కూల్చివేశారని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ స్థలంపై ఏదో ఒక విధంగా కబ్జా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా కొంతమంది తాము ఈ స్థలాన్ని కొన్నామని, ప్రచారం చేస్తున్నామని, ఇది అసత్యమని, ఈ స్థలాన్ని అంబేద్కర్ పూలే విగ్రహాలు ఏర్పాటు, విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు కోసం కేటాయించారని స్పష్టం చేశారు. స్థలం కబ్జా ప్రయత్నాలు తాము అడ్డుకుంటామని, అవసరమైతే అన్ని పార్టీల సహకారంతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పీ జిల్లా అధ్యక్షులు కట్టా వరప్రసాద్, ఐఎల్పీ జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు, ఆకుల రవికుమార్, టి వెంకయ్య, డి దేవసహాయం, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ పూలే హాస్పిటల్ ఈ స్థలాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహం మరియు పూలే విగ్రహం మరియు విజ్ఞాన కేంద్రానికి 2010లో సదరు ఒంగోలు మున్సిపాలిటీ వారు నేను అప్లై చేసుకుంటే నాకు ఆనాడు 36 మంది కౌన్సిలర్లు తీర్మానం చేసి మాకు కలెక్టర్ నుంచి కూడా, కలెక్టర్ పంపితే కలెక్టర్ నుంచి కూడా మాకు మెసేజ్ వచ్చింది, కాగితం వచ్చింది. ఇలాంటి పర్మిషన్లు ఉండకపోయికీ గతంలో కొంతమంది టీడీపీ వాళ్ళు ఆ విధంగా మా స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ విధంగా మేమంతా ఎదురు తిరగడం వల్ల, ఇక్కడ ఉండేటువంటి దళితులు ఎదురు తిరగడం వల్ల వారు నిర్మించుకున్నారు. ఈ మధ్యకాలంలో మళ్ళీ అక్కడ ఒక ముసలామి నుండి ఆ స్థలాన్ని కబ్జా చేసి ఆమె దగ్గర మేము కొన్నామని చెబుతూ కొంతమంది ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కబ్జా చేసే విధానాన్ని ఇండిపెండెంట్ పార్టీ కలిసి ఖండిస్తున్నాము. అలాగే దళిత ప్రజా సంఘాలను కూడా సమీకరణ చేసి రానున్న కాలంలో పెద్ద ఉద్యమం చేపడతామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే రానున్న కాలంలో కూడా ఇక్కడ ఎవరొచ్చి ఇక్కడ ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ మీద ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్కి బుక్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రాంగణంలో మన అంబేద్కర్ పూలే గారి స్థలాన్ని మాకు 2010లో కాగితాలు మాకు గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. ఈ కాగితాలని పర్మిషన్ ఇచ్చారు, అయినా మేము వారికి చెప్పాము, కానీ స్థలాన్ని మేము కబ్జా చేస్తాము, షాపులు వేసుకుంటామని వాళ్ళు బెదిరిస్తున్నారు. కానీ మేము మటుకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థలం మాకు వచ్చేదాకా మేము పోరాడతాము. ఇది అంబేద్కర్ గారి స్థలం, పూలే గారి విగ్రహం ప్రాంగణ స్థలం, దీన్ని మేము కాపాడుకుంటాము. దీన్ని వాళ్ళు విరమించుకొని వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి, లేదంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి స్థలాన్ని మాకు వచ్చిందాక మేము పోరాడతామని తెలియజేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఒంగోలులోని లాయర్పేటలోని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 43 మందికి 15 లక్షల రూపాయలను అందించడం జరిగిందని అన్నారు. వైద్యం విషయంలో పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి ప్రజలకు సేవ చేస్తున్నారని తెలిపారు. ఒంగోలులోని రిమ్స్ కళాశాలకు 180 కోట్ల రూపాయలతో మల్టీ స్పెషాలిటీ వైద్యశాలగా రూపొందించడం జరిగిందని తెలిపారు. సార్ వచ్చి తెలిసిన జనాల్లో లైన్ పెట్టుకుంటారు.
సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు 42 మందికి చెక్కులు రావడం జరిగింది. 14 లక్షల దాదాపు 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీలో రాని వాళ్ళకి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు పార్టీ అనేది లేకుండా ఎవరు హెల్త్ ప్రాబ్లం ఎవరికి వచ్చినా కూడా సహాయం చేసే కార్యక్రమం చేస్తాం జరుగుతుంది. మేము కూడా అలాగే ఎవరు వచ్చినా కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి మరి ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి మేము అందరం కూడా పార్టీలకు అతీతంగా ఆరోగ్య విషయంలో పార్టీలు అనేది చూడకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరికి ప్రాబ్లం వచ్చినా కూడా వస్తే తప్పకుండా సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మరి ఎన్నో కోట్లు వైద్యానికి కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ గతంలో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ మరి హాస్పిటల్ మెడికల్ కాలేజీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అదనంగా 180 కోట్లు మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా శాంక్షన్ చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అవి త్వరలోనే టెండర్స్ కూడా అయిపోతూ ఉన్నాయి. త్వరలోనే ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు వైద్యం విద్యా విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వేల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు రాష్ట్రంలో మరి ప్రతి పిల్లవాళ్ళకి చదివించేదానికోసం అలాగే వైద్యం కోసం ఖర్చు పెట్టిన పరిస్థితులు ఉన్నాయని కూడా ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం తెలియజేసుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా వైద్యం విద్య విషయంలో ఎక్కడ కూడా వాళ్ళు చేసిన దాఖలాలు లేవు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యలో ఇంగ్లీష్ మీడియం అయ్యి తీసుకొస్తున్నా కూడా దాన్ని కూడా కోట్లు వేయించి ఆపించేదానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతిపక్షాలు నిజంగా ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటాం. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో త్రాగునీరు ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు నీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలో ప్రజలకు నీటి కొరత లేకుండా చూడాలని అన్నారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించాలి అని సూచించారు. ముందస్తుగా అన్ని చెరువులు నీటితో నింపి రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. మీకు డైరెక్షన్ ప్రకారం రిపేర్ కానీ చేస్తూ ఉండాలి. అన్ని మున్సిపాలిటీలో పంచాయతీ చేస్తున్నారు. దానికి ఏంటి ప్రాజెక్ట్ ప్రపోజల్ ఉందా, డిపిఆర్ ఉందా, శాంక్షన్ అడిగామా? శాంక్షన్ అది చేస్తే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అవసరం ఉండదా? సో ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఖర్చు అవుతుంది, రెజ్యూమినేషన్ ఎంత ఖర్చు అవుతుంది, వీసా వి క్యాల్కులేషన్ టు టేక్ అ డిసిజన్ కదా. ఉన్న స్కీమ్ డిపెండ్ చేస్తే సోర్స్ సస్టైనబుల్ అయితే ట్రాన్స్పోర్టేషన్ అవసరం ఉండకపోవచ్చు కదా. ట్రాన్స్పోర్టేషన్లో ఉన్న కాస్ట్ రెజ్యూమినేషన్లో ఉన్న కాస్ట్ ఎంత తేడా ఉంది?
వర్క్ దట్ అవుట్ పెరినియల్ సొల్యూషన్ చూడాలి కదా సస్టైనబుల్ సొల్యూషన్ చూడాలి ట్రాన్స్పోర్ట్ చేయట్లేదు కదా అర్బన్ లో ఎందుకు చేయాలి ఆ సోర్స్ ఏదైతే రూరల్ లో సోర్స్ ఉందో ఆ సోర్స్ తో పెట్టచ్చు కదా ఈ ఎఫ్టిఎస్ ఇన్స్పెక్షన్ ఎప్పుడు పూర్తి చేస్తారు 17th March కదా పూర్తి చేస్తారు ఇన్స్పెక్షన్ తర్వాత ఏంటి హ్యాండ్ పంప్ రిపేర్ అన్నీ వస్తాయి అందులో రిపేర్ చేస్తారు లేకపోతే మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తారు డ్రైవర్ 493 హ్యాండ్ పంప్ ఎంపీడబ్ల్యూఎస్ పీడబ్ల్యూఎస్ స్కీమ్ 877 ఇన్స్పెక్షన్ టోటల్ స్కీమ్ ఇన్ విలేజెస్ 877 నందిలాల్లో టోటల్ ఎంపీడబ్ల్యూఎస్ పీడబ్ల్యూఎస్ స్కీమ్ ఇన్ ద విలేజెస్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అంటే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా ఏపీఎస్ఆర్టీసీ ముందుకు వెళుతుందని ఒంగోలు డిపో మేనేజర్ ఎం శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు డిపోలో కార్గో డిజిటల్ సేవలను నేటి నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ ఆర్టీసీ ద్వారా కార్గో సేవలను ప్రారంభించి ప్రయాణికులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో భాగంగా డిజిటల్ సేవల పేరుతో ప్రయాణికులకు కార్గో సేవలను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జె శ్రీనివాసరావు, యూనియన్ నాయకులు ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికుల ప్రస్తుతం బయట మార్కెట్లో ఉన్న ట్రెండ్కి అనుగుణంగా మరి ఆర్టీసీ కార్గోలో కూడా డిజిటల్ పేమెంట్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రయాణికులు మన కస్టమర్స్ ఎవరైనా సరే క్యాష్ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మా బయట పబ్లిక్ కూడా క్యాష్ క్యారీ చేయడం తగ్గిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఫోన్పే, గూగుల్ పే లేకపోతే కార్డు యూజ్ చేయడం ఎక్కువైపోయింది. మరి దాని గుండా మరి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మనం ఆర్టీసీలో కార్గోలో కూడా మరి ఈ డిజిటల్ పేమెంట్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. క్యాష్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, మరి ఎక్సెస్ పేమెంట్ కావాల్సిన అవసరం. మళ్ళీ ఎవరైనా సరే ఎక్సెస్ పేమెంట్ డిమాండ్ చేస్తే మళ్ళీ మా క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే వీళ్ళు మా వాళ్ళు ఎక్సెస్ పేమెంట్ డిమాండ్ చేసి తీసుకునే అవకాశం ఉన్నది. సో మరి ఇక్కడ అవకాశం లేదు, ఎందుకంటే ఎల్ఆర్లో ఎంత అమౌంట్ అయితే జనరేట్ అవుతుందో అంత అమౌంట్ అతను ఫోన్పే గూగుల్ పేలో కనుక ఎంటర్ చేసి స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా అమౌంట్ క్రెడిట్ అవుతుంది అకౌంట్లో. నెంబర్ త్రీ, చేంజ్ ప్రాబ్లం ఉండదు. చిల్లర మామూలు మావిడ 500 లేకపోతే 1000 రూపాయలు తీసుకొచ్చి చేంజ్ మామూలు చేంజ్ లేదని ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మరి ఈ ఇన్కన్వీనియన్స్లని, ఈ కస్టమర్స్కి ఈ అసౌకర్యాలని తొలగించేదానికి మరి ఫాస్ట్గా పేమెంట్ కూడా ఫాస్ట్గా అయ్యేదానికి ఈ డిజిటల్ పేమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు నుంచి కార్గోలో రాష్ట్రం మొత్తం మీద. కావున మరి ఆర్టీసీ కార్గో కస్టమర్లందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరింత ఆర్టీసీ నుంచి మరింత సౌకర్యాలు పొందవలసిందిగా మీ అందరినీ. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.